మిత్రులారా స్వాగతం మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే పైన సబ్స్క్రైబ్ బటన్ని అలాగే ప్రక్కనున్న బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి వెల్కమ్ టు ప్రస్థానం నేను మీ శ్రీనివాస్ ట్వంటీ ట్వంటీ చాలా మ్యాజికల్గా ఉన్నటువంటి సౌండ్ ఇది ఇరవై ఇరవై ట్వంటీ ట్వంటీ మనకు ట్వంటీ ట్వంటీ మ్యాచ్లు కూడా బాగా పరిచయమై మనల్ని బాగా ఎంటర్టైన్ చేస్తున్నటువంటి గేమ్ కదా ఈ ట్వంటీ ట్వంటీ కూడా అలానే మనల్ని అలరిస్తుందని మనకి సంతోషాలని ఆనందాలని ఒక మంచి ప్రగతిని అందించిపోతుందని ఎంతో ఆశగా స్వాగతాన్ని పలికాం తను వస్తూ వస్తూనే ఒక సమాచారాన్ని పట్టుకొచ్చేసింది చైనాలో ఒక ప్రాంతంలో ఇలా ఒక కొత్త వైరస్ వచ్చింది అని భూమి మీద మనకింతవరకు ఉన్నటువంటి జ్ఞానం ప్రకారం మనకు తెలిసినటువంటి చరిత్ర ప్రకారం ఏదైనా ఒక ఉపద్రవం అది మానవుడి కృత్రిమంగా మానవుడి ద్వారా కృత్రిమంగా సృష్టించిందైనా లేదా ప్రకృతి ప్రకోపం వల్ల సంభవించిందైనా మానవుడు ఒక బాంబు వేయడం జపాన్లో ఈ రోషిమా నాగసాకే కొంత ప్రాంతానికే ప్రమాదం జరిగింది ఓ యుద్ధం వస్తుంది ఏదో కొంత ప్రదేశంలో కొంతమంది ప్రభావితం అవుతూ ఉంటారు ఒక తుఫాన్ వస్తుంది భూకంపం వస్తుంది సునామీ వస్తుంది ఇలాంటివి జరిగినప్పుడు కొన్ని ప్రాంతాల వాళ్ళు ప్రభావితం అవుతూ ఉంటారు మళ్ళీ మిగతా ప్రపంచం అంతా కూడా ఒక్కటై ఆ ప్రాంతంలో సహాయ కార్యక్రమాల్ని చేపడుతుంది వాళ్ళు త్వరగా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి అని కోరుకుంటుంది కానీ విచిత్రం ఏంటి అంటే ప్రపంచం మొత్తం ఒకేసారి ఈ కరోనా గుప్పిట్లో ఒరిగిపోయింది గ్లోబులో ప్రతి ప్రాంతాన్ని ప్రతి భాగాన్ని కరోనా తన గుప్పిట్లోకి తీసుకుంది ఎవరు ఎవరి గురించి ఆలోచించే పరిస్థితి లేకుండా పోయింది ప్రపంచ దేశాల మధ్య రవాణా వ్యవస్థ ఆగిపోయింది సరిహద్దులు మూసుకుపోయాయి దేశాల్లో కూడా ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి రవాణా ఆగిపోయింది ప్రజలు ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోయారు అన్ని రకాల పనులు ఆగిపోయాయి రోజుకు ఆ రోజు పనిచేసుకుంటే కడుపు నిండేటటువంటి శ్రమజీవుల యొక్క బ్రతుకు అగమ్య గోచరంగా మారిపోయింది ఉద్యోగమో వ్యాపారమో చేసుకుంటే వచ్చేటటువంటి నెలసరి సంపాదన తోటి కుటుంబాలను వెల్లదీసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఏ దేశంలోనైనా ఏ సమాజంలోనైనా ఆ నెల జీతం వచ్చేది ఎలాగో తెలియని పరిస్థితి తను ఏమి శ్రమిస్తే సంపాదించి తను తన కుటుంబాన్ని పోషించుకోవాలో తెలియని పరిస్థితులు వచ్చేసాయి దానికి తోడు భయం బయటికి వెళ్తే ఏమవుతుందో అని జాగ్రత్తల కోసం అతి జాగ్రత్తల కోసం ఏదో మందేసుకోవాలి ఏదో చేయాలి అని విపరీతమైన ఖర్చులు సంపాదన లేక ఖర్చులు పెరిగిపోయి అలాగే ఈ మహమ్మారి విజృంభణలో ఎన్ని కుటుంబాలు ప్రభావితమయ్యాయో ఎన్ని కుటుంబాలు తమ ఆప్తుల్ని ఆత్మీయుల్ని ఇంటి పెద్దల్ని ఇంటి వాళ్ళని పోయాయో మరిన్ని కుటుంబాలు దీని తాలూకు నీలి నీడల్ని భయాల్ని అనుభవిస్తూ గడుపుతూ ఉన్నారు ఇంతగా ఛిద్రం చేస్తుంది ఒక సంవత్సర కాలం మొత్తం కూడాను ప్రజల్ని తన గుప్పిట్లోనే తను అంటే భయపడాలి అన్నట్టుగా పెట్టుకొని ఈ ట్వంటీ ట్వంటీ క్యాలెండర్ ఇలా వెళ్ళిపోయేటట్టు చేసింది ఈ రంగం ఆ రంగం అని లేదు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు ప్రతి ఒక్కరూ అందరి జీవన ప్రయాణం ఆగిపోయింది చే చేసుకోవాలనుకుంటున్నటువంటి చేస్తున్నటువంటి ఉద్యోగాలు పోయినవి వ్యాపారాలు ఆగిపోయినవి ఎలా ఈ బ్రతుకు ముందుకు సాగాలి తన కుటుంబాన్ని ఎలా పోషించాలి ఎన్ని కళలు కన్నా వృద్ధిలోకి రావాలని ఇలా 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 నా కుటుంబాన్ని నిర్మాణం చేసుకోవాలని కలలు కన్నటువంటి వాళ్ళ కళలు ఏమైపోతూ ఉన్నాయి ఇలా ఇరవై ఇరవై అందరి జీవితాలని అన్ని కుటుంబాలని అన్ని వృత్తుల వాళ్ళని అన్ని రకాల బిజినెస్లు చేసుకునేటటువంటి వాళ్ళని ప్రభావితం చేసి ఒక విలయ తాండవం చేసి ఈ ట్వంటీ ట్వంటీ వెళ్తూ ఉంది చూడండి ఒక వినోద రంగానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు వినోద కార్యక్రమాలను నిర్వహించే వాళ్ళు కావచ్చు ఫంక్షన్ హాల్స్ని నిర్వహించే వాళ్ళు కావచ్చు టూరిజంలో పాలు పంచుకునే వాళ్ళు కావచ్చు రవాణా వ్యవస్థను నడిపేటటువంటి వాళ్ళు కావచ్చు విద్యా వ్యవస్థల్ని నడిపేవాళ్ళు విద్యా వ్యవస్థల్లో భాగస్వాములైనటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులు ఎంతగా ప్రభావితం అవుతూ ఉన్నారు ప్రతి రంగము ప్రభావితమవుతూనే ఉంది ఇంతగా ప్రజల జీవన ప్రమాణాలని ప్రజల యొక్క ఆలోచనల్ని వారి అంచనాలకు అందని విధంగా ప్రభావితం చేసి భయభ్రాంతులకు గురి చేసి ఈ ట్వంటీ ట్వంటీ అయితే వెళుతుంది కానీ తను మోసుకొచ్చి వదిలి వెళ్ళినటువంటి కరోనా లేదా ఈ మహమ్మారి కోవిడ్ పోయింది అని చెప్పడానికి లేదు ఏదో ఆశగా చూస్తూ ఉన్నాం వస్తూ ఉన్నవి వ్యాక్సిన్లు అని కానీ తను ఈ వైరస్ వింత వింతగా ప్రవర్తిస్తూ తన ఏమంటారు మ్యూటేషన్లను మార్చుకుంటూ తన నిర్మాణ క్రమాన్ని మార్చుకుంటూ వస్తూ ఉంది అది మరి ఈ వ్యాక్సిన్లకు లొంగుతుందా లొంగదా అప్పుడే ఇంకా ఎవరు నిపుణులు కూడా చెప్పే పరిస్థితి లేదు ఈ వ్యాక్సిన్ అన్ని రకాల మ్యుటేషన్లకు కూడా అంటే కరోనా వైరస్ ఎన్ని విధాలుగా మార్పు చెందిన నియంత్రించగలదు అని చెప్తూ ఉన్నారు కానీ సందేహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ట్వంటీ ట్వంటీ సంవత్సరం వచ్చి వెళ్ళిపోయినా తను తీసుకొచ్చి మన మీద వదిలిపోయినటువంటి ఈ మహమ్మారి ఇంకా మనల్ని వదలలేదు ఎప్పుడు వెళుతుందో ఇంకా అర్థం కావట్లేదు మనం భయం తాలూకు భయం గుప్పిట్లో గడుపుతూ ఉన్నాం రేపు అనేటటువంటిది మనకు ఆశావహంగా కనిపించట్లేదు ఎప్పుడు మన జీవన విధానము మళ్ళీ నార్మల్గా వస్తుందో మనం ఒకరితో ఒకరం కలుస్తామో సాధారణ స్థితి ఎప్పుడొస్తుందో మళ్ళీ మన బ్రతుకులు సాధారణ పద్ధతిలో ప్రయాణం చేసి ముందుకు సాగుతాయో అభివృద్ధి ఎప్పుడు వస్తుందో అని అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు ఇవి వచ్చే కొత్త సంవత్సరమైనా మనకంతా మంచి చేయాలని కోరుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ఈ భయానక పీడకలని మనకు మిగిల్చి వెళుతూ ఉన్నటువంటి ట్వంటీ ట్వంటీకి వేడుకోలు చెప్దాం మనం ప్రకృతి ధర్మాలను అనుసరించి ఏది మన మీద ఎంత విలయాన్ని సృష్టించినా ఎంత భయాలను సృష్టించినా దాని తాలూకు ఒడిదొడుకులకు మనం కొంత ప్రభావితమయ్యి కొంత చెల్లించిన మళ్ళీ తట్టుకొని నిలబడగలిగేటటువంటి సామర్థ్యం ఈ ప్రకృతి మనకిచ్చింది కాబట్టి ఈ ట్వంటీ ట్వంటీ మనకు మిగిల్చినటువంటి చేదు జ్ఞాపకాలని అలాగే మిగిల్చినటువంటి ఈ చేదు అనుభవాల్ని మనం ఒక పాఠంలాగా తీసుకుందాం మనం ఆశతో ముందడిగేద్దాం ట్వంటీ ట్వంటీకి మరిచిపోలేనటువంటి వేడుకలను చెప్పేసేద్దాం థ్యాంక్ యూ